పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో తొలి ప్రేమకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది లవ్ స్టోరీస్లో ఆ సినిమా ఒక ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది ఇక ఈ సినిమాతోనే కరుణాకరణ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకుని స్టార్ డైరెక్టర్ లో చేరిపోయాడు అయితే ఈ సినిమా కథని కరుణాకరణ్ పవన్ కి చెప్పినప్పుడు అనేక ఆసక్తికర సంఘటనలు జరిగాయని పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు కరుణాకరణ్ ఈ సినిమా కథ రాసుకున్న తర్వాత ఏ హీరోకి చెప్పాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఒక మ్యాగజైన్ పై పవన్ కళ్యాణ్ ఫోటో చూశాడట అది చూడగానే పవనే తన హీరో అని ఫిక్స్ అయిపోయాడట ఆ తర్వాత పవన్ చిరంజీవి తమ్ముడు అని తెలిసింది ఇక కథ వినిపించడానికి పవన్ ను ఎలా కలవాలి అనుకుంటున్న సమయంలో కరుణాకరణ్ తెలుగు సినిమా చర్చల్లో భాగంగా ఒకసారి హైదరాబాద్కొచ్చారు ఇక్కడి పరిచయాలతో పవన్ కళ్యాణ్ బాబాయ్ సూర్యంకి పరిచయం అవడంతో పవన్ కి అపాయింట్మెంట్ రాత్రి ఏడు గంటలకిచ్చాడు హోటల్ నుంచి పవన్ దగ్గరికి కారులో బయలుదేరగా మధ్యలో కారు టైర్ పంక్చర్ అయింది అది రిపేర్ చేసుకుని ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పవన్ దగ్గరకు వెళ్లాడట అప్పటికే పవన్ చాలా కోపంలో ఉన్నాడట అంతేకాదు చేతిలో గన్ కూడా ఉందట భయంతో దగ్గరికి వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్న కరుణాకరణ్ పవన్తో తో కథ నచ్చకపోతే గన్తో కాల్చెయ్యరుగా అని అడిగాడట ఆ మాటకి పవన్ గట్టిగా నవ్వేశాడట అంతే పవన్ కోపమంతా పోయి అయిపోయాడట దీంతో కరుణాకరణ్ స్టోరీ బోర్డు వేసి కథ చెప్పాడట కథ బాగా నచ్చడంతో పవన్ వెంటనే ఓకే చెప్పేశాడట ఇక ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీర్తిరెడ్డి జంటగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తొలిప్రేమ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఇక ఈ సినిమా ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రస్తుతం లో కొనసాగుతున్న రీ రిలీజ్ ట్రెండ్లో భాగంగా తొలిప్రేమ కే వెర్షన్ను జూన్ ముప్పైనా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు నిజానికి ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ కాదు నటుడిగా ఆయనకిది నాలుగవ సినిమా అయితే అప్పటికే మూడు సినిమాలు విజయం సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు ఆ క్రేజ్లోనే ఈ సినిమా రిలీజ్ అయింది అప్పటికీ పవన్ కళ్యాణ్కి అంత ఫాలోయింగ్ కూడా లేదు తొలి ప్రేమ సక్సెస్ తర్వాత పవన్ జీవితం టర్నింగ్ తీసుకుంది నటుడిగా ఆయన స్థాయి పెరిగింది ఇక ఈ నేపథ్యంలోనే అప్పటి సంఘటనలను మేకర్స్ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు తాజాగా ఒక ప్రెస్ లో మూవీ టీం పాల్గొనగా ఈ సినిమాకు పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనేది నిర్మాత జీవిజీ చెప్పుకొచ్చాడు అప్పట్లో పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ హీరో కాబట్టి రెమ్యునరేషన్ లక్ష్యంలోనే ఉండేది రెమ్యునరేషన్ ఫిక్స్ అయ్యాక షూటింగ్ స్టార్ట్ చేసే ముందు ఆ మొత్తాన్ని ఎలా ఇవ్వాలని పవన్ ను అడిగాను మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా ఇవ్వండి అని అన్నారు దీంతో ముందు కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చి సినిమా రిలీజ్ అయ్యాక మొత్తం డబ్బిస్తాను అని చెప్పగా ఖర్చుల కోసం నెలనెలా కొంత డబ్బివ్వమని పవన్ అడిగారట ఆ డబ్బుతో ఆయన బుక్స్ మొబైల్ ఫోన్ కొనుక్కున్నారు ఇక సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల తర్వాత మిగిలిన రెమ్యురేషన్ మొత్తాన్ని పళ్లెంలో పెట్టి ఇచ్చాను అని ఆయన చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింటా వైరల్గా మారాయి